కొంచెం మనుషులతో మాట్లాడు, పార్టీస్లో ఫ్రీగా డాన్స్ చెయ్యి, కాన్ఫరెన్స్తో మాట్లాడు, గ్రూప్ డిస్కషన్స్లో ఫ్రీగా మాట్లాడు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ మన ఫ్యామిలీ వాళ్ళతో విన్నవే అందరూ మనల్ని ఎంకరేజ్ చేస్తారు, ఒక ఎస్ట్రోటమని చెప్తారు. ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళు ఏదో లోపంతో బాధపడుతుంటారని అనుకుంటారు. కానీ మీకు ఇది తెలుసా, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, నికోలా టెస్లా అండ్ ఏపీజే అబ్దుల్ కలాం అందరూ ఇంట్రోవర్ట్సే. మనకు తెలిసిన తెలుగు సినిమాలో అయితే ప్రభాస్ని ఇంట్రోవర్ట్గా తీసుకోవచ్చు. ఇలా ఇంట్రోవర్ట్స్గా ఉండి అనేక అద్భుతాలు చేశారు. అసలు ఇంట్రోవర్ట్కి ఎస్ట్రోవర్ట్కి ఉన్న తేడా ఏమిటంటే, ఇంట్రోవర్ట్ అంటే అంతర్ముఖుడు, లోపల ఆలోచించు వ్యక్తి. అలాగే ఎస్ట్రోవర్ట్ అంటే బహిర్ముఖుడు, బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాడు. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా తన పని తాను చేసుకుపోయేవాడు, తన ఆలోచనలతో మునిగిపోయేవాడు. ఎక్స్ట్రావర్ట్ అంటే అందరితో నవ్వుతూ నవ్విస్తూ కలిసి పనిచేసేవాడు. అసలు ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఇంట్రోవర్ట్గా ఉండాలా ఎక్స్ట్రావర్ట్గా ఉండాలా అనేదానికి కార్ల్ జంగ్ అనే ఆయన ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అనే పదాల మీద బాగా స్టడీ చేసి వాటిని వెలుగులోకి తెచ్చాడు. అయితే ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఇవి రెండూ ఉండాలి అని చెప్తారు ఆయన. ఒకవేళ మీకు ఒంటరిగా ఉండడం ఇష్టమైతే డోంట్ వర్రీ, ఒంటరిగా ఉండేవాళ్ళలో 7 క్వాలిటీస్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఆ 7 క్వాలిటీస్ ఇంట్రోవర్ట్స్లో ఉంటాయి, అవి ఎక్స్ట్రోవర్ట్స్లో మనం చూడలేము. ఆ 7 క్వాలిటీస్ ఏమిటనేది మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంట్రోవర్ట్ క్వాలిటీస్ ఉండడం వలన మనకి ఈరోజు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, మిసైల్స్ మరియు పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ వచ్చాయి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను వెంకట్ శౌర్య. ఫస్ట్ వన్, దే ఆర్ బెటర్ ఆర్గనైజ్డ్. సద్గురువుని ఒక ఇంటర్వ్యూలో మీకు ఒంటరిగా ఉండం ఎందుకు ఇష్టం అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం, ఎప్పుడైతే నేను నాతో ఒంటరిగా ఉంటానో అప్పుడు నేను నా బెస్ట్ ఇస్తానని చెప్పారు. ఎవరైతే ఒంటరిగా ఉండం ఇష్టపడతారో వాళ్ళకి ఎమోషనల్లీ అండ్ సైకాలజికల్లీ బెటర్ ఆర్గనైజర్గా ఉంటారు. మ్యాక్సిమం ఎస్ట్రోవర్ట్ల ఎనర్జీ మనుషులతో సోషల్ అవుతేనే దొరుకుద్ది. ఎప్పుడైతే వాళ్ళు ఒంటరిగా ఉంటున్నామని ఫీల్ అవుతారో అప్పుడు వాళ్ళు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లోకి పోతారు. కరోనా టైంలో అయితే చాలా డిప్రెషన్ కేసెస్ కూడా మనం చూసాం. బహుశా మనుషులతో సోషల్ కాలేకపోతున్నామనే ఫీల్ కూడా అయి ఉండొచ్చు. సో మీకు ఒంటరిగా ఉండడం ఇష్టమైతే దిస్ కెన్ బి వన్ ఆఫ్ యువర్ సూపర్ పవర్. సెకండ్ వన్, దే ఆర్ లిజనర్స్, దట్స్ వై దే గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ బెస్ట్ వే. ఒంటరి వాళ్ళు మంచి లిజనర్స్గా ఉంటారు, అందుకే ఇన్ఫర్మేషన్ని బెటర్ వేలో ప్రాసెస్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ జనాలు మేనేజ్ చేయడంలో కానీ ఉండే మొదటి రూల్ ఒకటే, అదే ఎదుటివారు చెప్పేది వినటం. ఎవరైతే ఎక్కువ సోషల్ ఉంటారో వాళ్ళు ఎదుటివారు చెప్పే మాట పూర్తిగా వినకముందే కన్వర్షన్ మిడిల్లో వస్తారు. ఆపోజిట్ పర్సన్ చెప్పే మాట పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎక్స్ట్రావర్ట్ పీపుల్ సెల్ఫిష్ అయితే కారు, కానీ వాళ్ళకి ఏదైనా పాయింట్ అందరితో ఇంట్రాక్ట్ చేస్తేనే ఈజీగా అర్థమవుతుంది. కానీ ఒంటరిగా ఉండే వాళ్ళను సొసైటీ ఇంట్రోవర్ట్స్ అంటుంది. వాళ్ళు మాత్రం ఆపోజిట్ పర్సన్ చెప్పే జాగ్రత్తగా విని ఆలోచించి అప్పుడు రెస్పాండ్ అవుతారు. అందుకే ఇంట్రోవర్ట్స్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ప్రాసెస్ చేస్తారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రభాస్ ఇంటర్వ్యూ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. యాంకర్ అడిగే క్వశ్చన్ని పూర్తిగా విని ఆ తర్వాత కూల్గా సమాధానం చెప్తాడు. ఇది ఆడియన్స్కు బాగా నచ్చుతుంది. ఇలా ఉండడం వలన ఎదుటివారు ఇంకా ఫ్రీగా మరియు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. థర్డ్ వన్, దే ఆర్ ఎఫిషియంట్. ఒంటరిగా ఉండేవాళ్ళు చాలా ఎఫిషియంట్గా ఉంటారు. మ్యాక్ ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ లైనెక్స్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. లైనెక్స్ కంప్యూటర్స్లో అయితే యూజ్ చేస్తాం, కానీ ఎన్నైతే ఆండ్రాయిడ్ డివైస్ ఉన్నాయో అవన్నీ లైనెక్స్ సాఫ్ట్వేర్తో రన్ అవుతాయి. లైనెక్స్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వ్యక్తి పేరు లైనెక్స్ టోర్వల్స్. ఈయన చేసిన సాఫ్ట్వేర్ కారణంగా గూగుల్ మరియు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు. ఒకవేళ నేను మీకు లైనెక్స్ది హెడ్ క్వార్టర్ గెస్ట్ చేయమంటే మీరు షూర్గా అది ఒక పెద్ద హైఫై ఆఫీస్ బిల్డింగ్ లాగా
ఊహించుకుంటారు. కానీ అది ఒక చిన్న రూమ్, అదే లైనెక్స్ హెడ్ క్వార్టర్స్. అందులో లైనెక్స్ ఒక్కరే పనిచేస్తారు. అండ్ ఆబ్వియస్లీ అతను ఒక ఇంట్రోవర్ట్, తనకు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం. అతను నమ్ముతాడు కూడా ఒంటరిగా ఉంటే చాలా బెటర్ ఆర్గనైజ్డ్ వేలో పనిచేసుకోవచ్చని. అంటే ప్రపంచంలోకి ఆండ్రాయిడ్ తీసుకొచ్చిన వ్యక్తికి ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఫోర్త్ వన్, దే కెన్ థింక్ డీప్. టెస్లా పేరు మీద 300 పేటెంట్స్ ఉన్నాయి. అతను 9 లాంగ్వేజెస్ మాట్లాడేది. అతను పేరు మీద టెస్లా ఎలక్ట్రిక్ కారు కూడా ఓపెన్ చేశారు. ఈరోజు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఏదైతే మోటార్స్ రన్ అవుతున్నాయో, ఏ విధంగా అయితే ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారో, అదంతా టెస్లా ఇన్వెన్షన్, ఇండక్షన్ మోటివ్ కారణం. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా తాను తెచ్చిన ఇన్వెన్షనే. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, టెస్లా ఇంత అవుట్ స్టాండింగ్గా ఎలా ఉన్నాడని. టెస్లా దగ్గర ఒక సూపర్ క్వాలిటీ ఉంది, అదే డీప్ థింకింగ్ అండ్ ఇమాజినేషన్. టెస్లా అంటారు, పార్కులో నడుచుకుంటూ కూడా మిషన్ ఎలా రన్ అవుతుందో, ఒక్కొక్క పార్ట్ ఎలా మూవ్ అవుతుంది, మరియు దాని డిజైన్ మొదలుకున్నవన్నీ ఇమాజిన్ చేసుకుంటా అని. ఒకసారి పార్కులో నడుస్తూ ఒక ఫేమస్ కాన్సెప్ట్ ఆలోచించారు. అది ఇప్పుడు ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఇంజనీర్కి తెలుసు. దేనితో అయితే ఏసీ మిషన్ రన్ అవుతుందో, అదే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టెస్లా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఒంటరిగా ఉండడం వలన గ్రేట్ ఐడియాస్ వస్తాయని తన అభిప్రాయం. ఐడియాస్ అనేవి ఒంటరిగా ఉండడం వల్లనే వస్తాయి, ఎందుకంటే మన క్రియేటివ్ మైండ్ వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు కాబట్టి. ఫిఫ్త్ వన్, ఇంట్రోవర్ట్స్ ఆర్ లెర్నర్స్ అలాట్. ఇంట్రోవర్ట్ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో ఆ టైంని తన క్రియేటివిటీ లేదా నాలెడ్జ్ మీద స్పెండ్ చేస్తాడు. ఎప్పుడైతే ఒంటరిగా ఉండేవాళ్ళు క్రియేటివిటీ అండ్ ఆర్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో, వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్ కంటే నాలెడ్జ్గానే ఉంటారు. ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుకుందాం. అంత క్రియేటివిటీ ఆయనకు ఎందుకు ఉంది అంటే, ఆయన తన ఆర్ట్లో ఇండివిజువల్గా టైం స్పెండ్ చేస్తారు. హీ కీప్స్ ఆన్ లెర్నింగ్ అండ్ కీప్స్ ఆన్ క్రియేటివ్ నీడ్. ఈవెన్ మన అబ్దుల్ కలాం గారు కూడా ఇంట్రోవర్ట్ లెర్నింగ్తోనే క్రియేటివిటీ వస్తుందని చెప్తుండేవారు. క్రియేటివిటీతోనే ఐడియాస్ వస్తాయి, థింకింగ్తో నాలెడ్జ్ వస్తుంది, మరియు నాలెడ్జ్తో మామూలు మనిషి కూడా గ్రేట్గా మారొచ్చు. సిక్స్త్ వన్, సెల్ఫ్ అవేర్. మనకు ఇది తెలిసిన విషయమే, ఎవరికైతే సెల్ఫ్ అవేర్నెస్ కావాలో వాళ్ళు ఐసోలేషన్లోకి వెళ్తారు. లైక్ ఎక్కడైనా కొండలు, గుట్టలు మరియు నేచర్కి దగ్గరగా. గుంపులో ఉండడం వలన మన గురించి మనం చాలా తక్కువ తెలుసుకుంటాం. మన ఫ్రెండ్స్ ఎవరైతే కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తారో, వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలీజ్ చేసుకోవడానికి ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్తుంటారు. ఇంట్రోవర్ట్స్ ఎలాగో ఒంటరిగానే ఉంటారు, వాళ్ళు వాళ్ళ గురించి మరియు తన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటారు. ఈ రీజన్ వలన ఇంట్రోవర్ట్ సెల్ఫ్ అవేర్గా ఉంటారు, ఎమోషన్ని బెటర్గా అర్థం చేసుకుంటారు మరియు లైఫ్లో బెటర్ డెసిజన్ తీసుకుంటారు. సెవెంత్ వన్, ఇంట్రోవర్ట్స్ హ్యావ్ డీప్ రిలేషన్షిప్. ఇంట్రోవర్ట్ డీప్ రిలేషన్ని కలిగి ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ ఎనర్జీ పీపుల్స్తో సోషల్ అయితేనే ఎక్కువ అవుతుంది, అదే ఇంట్రోవర్ట్కి సోషల్ అయితే ఎనర్జీ తక్కువ అవుతుంది. ఎక్స్ట్రోవర్ట్కి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ డీప్ రిలేషన్షిప్ని తక్కువ మందితో ఉంటుంది. ఇంట్రోవర్ట్ చాలా సెలెక్టివ్గా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటారు మరియు వాళ్ళందరితో డీప్ రిలేషన్షిప్లో ఉంటారు. వారెన్ బఫెట్ దీని క్లాసిక్ ఎగ్జాంపుల్. వారెన్ని తన వైఫ్ సూసెన్ గురించి అడిగినప్పుడు వారెన్ ఏమని చెప్తారంటే, తన వైఫ్ తనని చాలా చేంజ్ చేసిందని, మరియు సూసెన్ని కలిసిన తర్వాత ప్రపంచాన్ని, నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశానని చెప్పారు. అదే ఇంటర్వ్యూలో వారెన్ ఇంకో మాట కూడా చెప్పారు, ఒకరిని ప్రేమించడం మంచిదే కానీ ఒకరితో ప్రేమించబడ్డం ఇంకా మంచిది. ఫ్రెండ్స్, ఈ 7 పాయింట్స్ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్, దే ఆర్ బెటర్ ఆర్గనైజ్డ్. ఒంటరిగా ఉండేవాళ్ళు ఎమోషనల్లీ అండ్ సైకాలజికల్లీ బెటర్ ఆర్గనైజ్డ్గా ఉంటారు. సెకండ్, దే ఆర్ లిజనర్స్, దట్స్ వై దే గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ బెస్ట్ వే. ఒంటరి వాళ్ళు మంచి లిజనర్స్గా ఉండడం వలన అడిగిన వాటి కూలిగా సమాధానం చెప్తారు మరియు వీళ్ళని అందరూ ఇష్టపడతారు. థర్డ్, దే ఆర్ ఎఫిషియంట్. వీళ్ళు బెటర్ వేలో వర్క్ చేస్తారు, కావున వీళ్ళు అపారమైన టాలెంట్ కలిగి ఉంటారు.
ఫోర్త్, దే కెన్ థింక్ డీప్. ఏదైనా విషయం మీద డీప్ థింకింగ్తో కొత్త వాటిని క్రియేట్ చేస్తారు. ఫిఫ్త్, ఇంట్రోవర్స్ ఆర్ లెర్నర్స్ అలాట్. ఒంటరిగా ఉండేవాళ్ళు ఆ టైంని తన క్రియేటివిటీ లేదా నాలెడ్జ్ మీద స్పెండ్ చేస్తారు, కాబట్టి ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. సిక్స్త్, సెల్ఫ్ అవేర్. వీళ్ళు ఎమోషన్ని బెటర్గా అర్థం చేసుకుంటారు మరియు లైఫ్లో బెటర్ డెసిజన్ తీసుకుంటారు. సెవెంత్, ఇంట్రోవర్స్ హ్యావ్ డీప్ రిలేషన్షిప్. వీరికి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్లతో డీప్ రిలేషన్షిప్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అంతే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.